నా పేరు డాక్టర్ రంజిత్ కుమార్ హిమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్మెరో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అట్ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మన యొక్క శరీరంలో వివిధమైనటువంటి అవయవాలు ఉన్నాయి అందులో మనకు తెలిసినటువంటి కామన్ అవయవాలు గుండె లివర్ కిడ్నీస్ కండరంలు బోన్స్ అలాగే మన యొక్క శరీరంలో బ్లడ్ అనేటటువంటిది ఒక అవయవం దీన్ని లిక్విడ్ ఆర్గాన్ అని అంటారు నార్మల్గా లంగ్స్ను కానీ హార్ట్ను లివర్ను సాలిడ్ ఆర్గాన్స్ అని అంటారు ఇది లిక్విడ్ ఆర్గాన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక అవయవము మన బాడీ లోపల ఈ అవయవము వేరే వేరే అవయవములకు ఆహారం సప్లై చేయడము తర్వాత ఆక్సిజన్ వచ్చేసి క్యారీ చేయడము తర్వాత వేరే వేరేటువంటి మినరల్స్ అన్నింటినీ కూడాను సప్లై చేయడము వేరే దాంతో దాంతోపాటుగా ఈ అవయవంలో ప్రధానంగా రెండు రకమైనటువంటి భాగాలు ఉంటాయి ఒకటి లిక్విడ్ భాగం అని రెండవది వచ్చేసి సెల్కి సంబంధించిన భాగం అని చెప్పేసి లిక్విడ్ భాగమును ప్లాస్మా అని పిలుస్తారు సాలిడ్ కాంపోనెంట్ని వచ్చేసేసేసి సెల్స్ అని పిలుస్తారు అందులో ప్రెడామినేట్గా మూడు రకమైనటువంటి కణములు ఉంటాయి ఒకటి వచ్చేసేసి తెల్ల రక్త కణములు రెండవది వచ్చేసి ఎర్ర రక్త కణములు మూడవది వచ్చేసి ప్లేట్లెట్ కణములు సో ఇది ఈ మూడు ఈ దీనికి సంబంధించినటువంటి జబ్బులను కానీ దీనికి సంబంధించినటువంటి రీసెర్చ్ను చదవడం కానీ హిమటాలజీ అనేటటువంటి డిపార్ట్మెంట్ అని పిలుస్తారు సో హిమటాలజీ అనగా మెయిన్లీ బ్లడ్ కాంపోనెంట్ని హిమటాలజీ అంటారు ఈ హిమటాలజీకి సంబంధించిన మీన్స్ లైక్ బ్లడ్ సంబంధించినటువంటి జబ్బులను కానీ దానికి సంబంధించినటువంటి ఈ ఫిజియాలజీని చదవడాన్ని హిమటాలజీ అని పిలుస్తారు